హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఈ సంవత్సరం ఉగాది ఏ డేట్న వస్తుంది, ఉగాది రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఏ మంత్రం జపించాలి, ఏ నియమములు పాటించాలి అండ్ అలాగే నైవేద్యంలో ఏం పెట్టాలి అండ్ ఫైనల్గా ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ సంవత్సరం ఉగాది 13 ఏప్రిల్ మంగళవారం వచ్చింది. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి వచ్చింది. యుగం అనగా సృష్టి, ఆది అనగా ప్రారంభం, యుగాది అనగా సృష్టి యొక్క ప్రారంభం అనే అర్థం. ఈ ఉగాదిని తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. అంటే సంవత్సరం నుంచి మొదలుపెట్టే లెక్క ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అని. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ ఉగాది పండుగని మనం చేసుకుంటాము. ఉ అనగా నక్షత్రం, గ అనగా గమనం. అంటే ఉగాది అంటే నక్షత్ర గమనాన్ని మనం లెక్కించడం మొదలుపెట్టినప్పటి నుంచి వచ్చింది అని. ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడిని తప్పకుండా స్వీకరించాలి. ఈ ఉగాది పచ్చల్లో షడ్రుచులు ఉంటాయి. అవి తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు మరియు కారం అన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకు తినాలంటే ఇది మన ఆరోగ్యానికి మరియు జీవితంలో అన్ని రకాల ఎమోషన్స్ని కలిగి ఉంటుంది అని తెలుసుకోవటం కోసం. ఉగాది పచ్చడి తిన్నప్పుడు మనకి ముందుగా నోటికి ఏ రుచి అయితే తగులుతుందో ఆ ఇయర్ మొత్తం కూడా అలా ఉంటారని భావిస్తారు. అంతేకాకుండా ఈ ఉగాది రోజు నుంచి ఒక నెల రోజుల పాటు రోజుకి 2 వేపాకులు తింటే చాలా మంచిది, తరుణవ్యాధుల నుంచి ఆ ఇయర్ మొత్తం కూడా దూరంగా ఉండవచ్చు అని చెప్తారు. తరుణవ్యాధులు అంటే జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు మరియు విరోచనాలు. సో మీరు కూడా కుదిరితే రోజుకి 2 ఆకుల పాటు నెల రోజులు తప్పకుండా తినండి. అదివరకి కాలంలో అయితే ఉగాది పచ్చల్లో కూడా చేదుకి బదులు కొంచెం వేపాకు వేసుకునేవారు, కానీ అది కాస్త ఇప్పుడు వేపపువ్వుగా మారిపోయింది. ఈ పచ్చడి సేవించే ముందు ఒక మంత్రం జపించాలి, అప్పుడే ఈ ఉగాది పచ్చడి యొక్క ఫలితం అనేది మనకు లభిస్తుంది. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చూద్దాం. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్ కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకలంద భక్షణం. ఈ మంత్రం జపించిన తరువాతనే ఉగాది పచ్చడి అనేది స్వీకరించాలి. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. శతాయు అంటే 100 సంవత్సరాలు, వజ్రదేహాయ అంటే గట్టి దేహాన్ని, సర్వ సంపత్ కరాయచ అంటే అన్ని సంపదలు ప్రసాదించు, సర్వారిష్ట వినాశాయ అంటే అన్ని అరిష్టాలు దూరమవ్వాలని, నింబకలంద భక్షణం అంటే ఈ వేపా బెల్లాన్ని స్వీకరిస్తున్నాను అని. అంటే ఈ మంత్రం యొక్క పూర్తి అర్థం 100 సంవత్సరాలు గట్టి దేహాన్ని అలాగే అన్ని సంపదలను ప్రసాదించి అన్ని అరిష్టాలు దూరమవ్వాలని ఈ వేపా బెల్లాన్ని స్వీకరిస్తున్నాను అని అర్థం. ఇప్పుడు ఈ ఉగాది రోజు ఆచరించవలసిన నియమములు ఏంటో చూద్దాం. 1. తైల అభ్యంగన స్నానం. అంటే ఈ ఉగాది రోజు పొద్దున్నే లేచి నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయవలెను. 2. నూతన వస్త్రధారణ. అంటే ఈరోజు కొత్త బట్టలు ధరించవలెను. కొత్త సంవత్సరం మొదలు మన జీవితంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ కొత్త బట్టలు ధరిస్తారు. 3. ధ్వజారోహణం. ధ్వజము అనగా గుమ్మం, గుమ్మం దగ్గర పైన ఒక జెండా ఎగరవేసుకోవలెను. 4. దేవాలయ దర్శనం. అంటే దేవాలయాన్ని దర్శించుకోవాలి, మనకి ఆది దంపతులైనటువంటి శివపార్వతులను దర్శించుకోవాలను. నెక్స్ట్ 5. పూజ. ఎవరెవరికి పూజ చేయాలి? విష్ణు పూజ, గోపూజ, వృషభ పూజ. మొదటగా విష్ణు పూజ. విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలను, అంటే విష్ణు సహస్రనామం చదువుకోవాలను. నెక్స్ట్ గోపూజ. దేవుళ్ళందరినీ తన దేహం నందు ఆవహించి ఉన్నటువంటి గోదేవతకు పూజ చేసుకోవాలను. తరువాత పూజ అయిపోయిన తరువాత ఈ కొత్త సంవత్సరం పేరుని ఒకసారి జపించుకోవలెను. శ్రీ
ప్లవనామ సంవత్సరం. నెక్స్ట్ ఈ కొత్త సంవత్సరం రోజు పంచాంగ శ్రవణం చేసుకోవాలను. అంటే పంచాంగాన్ని దేవుని దగ్గర ఉంచి ఈ సంవత్సరమంతా కూడా మాకు అన్నీ కూడా సంతోషాలు సుఖాలే కలగాలని నమస్కరించుకోవాలను. అలాగే తమ తమ రాశి ఫలాలను బట్టి ఆదాయం, వ్యయం, ఖర్చు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో చూసుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకోవాలను. నెక్స్ట్ నైవేద్యం. ఈ ఉగాది రోజు ముఖ్యంగా ఉగాది పచ్చడి, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా మనకి కావాలనుకుంటే పులిహార, పొంగలి, గారెలు, పూర్ణాలు లాంటివి ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అండ్ మెయిన్ ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల కలయిక. దీంట్లో తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఉంటాయి. దానికోసం ఫస్ట్ వగరు కోసం ఇక్కడ మామిడికాయ తీసుకుంటున్నాను. ఈ మామిడికాయ కొంచెం ఒక బద్ద కట్ చేసుకొని చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ చేదు. చేదు కోసం వేప పువ్వు తీసుకుంటున్నాను. ఇలా వేప పువ్వు పువ్వు వరకు ఇట్లా తుంపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పులుపు. పులుపు కోసం కొంచెం చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ తీపి. తీపి కోసం బెల్లం కొంచెం తీసుకొని ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉప్పు. ఉప్పు కోసం కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను. నెక్స్ట్ కారం. కారం కోసం కొన్ని మిరియాలు తీసుకుంటున్నాను. మిరియాల ప్లేస్లో కావాలనుకుంటే మిరియాలు కాకుండా కారం కూడా కొంచెం తీసుకోవచ్చు. ఈ మిరియాలను ఇలా బాగా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి. దాంట్లో మనం అన్ని రుచుల కోసం చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పులుపు కోసం చింతపండు రసం చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం కోసం మిరియాల పొడి. నెక్స్ట్ తీపి కోసం బెల్లం. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వేప పువ్వులు వేసుకోవాలి. అండ్ ఫైనల్గా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి మనకు కావాల్సినటువంటి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ నైవేద్యాలన్నీ కూడా దేవునికి సమర్పించుకొని పూజ చేసి మంత్రం జపించి ఈ ఉగాది పచ్చడిని స్వీకరించవలెను. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు హెల్తీగా వెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.